టిఆర్టీ ప్రేక్షకులకు నమస్కారాలు ఈరోజు పీఈటీలో భాగంగా కణ నిర్మాణము కణ విధుల గురించి తెలుసుకుంటున్నాం అంటే అనాటమీ ఫిజియాలజీలో భాగంగా కణ నిర్మాణము కణ విధుల గురించి తెలుసుకుంటున్నాం అంటే స్ట్రక్చర్ ఆఫ్ సెల్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్ ఫస్ట్ రాబర్టు హుక్ అనేటువంటి శాస్త్రవేత్త పదహారు వందల అరవై ఐదో సంవత్సరంలో బెండు ముక్కను పరిశీలించాడు బెండు ముక్కను పరిశీలించడం ద్వారా కణాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నాడు అంటే కణాన్ని మొట్టమొదటిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త అని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది రాబర్ట్ హుక్ గారు బెండు ముక్కను పరిశీలించడం ద్వారా మొట్టమొదట కణాన్ని కనుక్కున్నాడు అంటే మైక్రోగ్రాఫియా అనేటువంటి గ్రంథంలో కణం గురించి వర్ణించండు మైక్రో ఇతను రాసిన గ్రంథం ఏంటి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అయితే మైక్రోగ్రాఫియా అనేటువంటి గ్రంథంలో కణం గురించి వర్ణించాడు రాబర్ట్ బ్రౌన్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కణములో కేంద్రకం ఉంటుందనేటువంటి విషయాన్ని కనుగొన్నాడు అంటే కణము కణములో కేంద్రకం ఉంటుందనేటువంటి విషయాన్ని రాబర్ట్ బ్రౌన్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కనుగొన్నారు తర్వాత ఫ్లీడన్ స్వాన్ రాబర్ట్ బ్రౌన్ వీరందరూ కూడా వారి యొక్క పరిశీలనను చర్చించుకొని వారు చేసినటువంటి పరిశీలన చర్చించుకొని పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఒక కణము అనేటువంటి దాన్ని ప్రతిపాదించారు అంటే ప్రతి జీవిలో కూడా కణం ఒక మూల ప్రమాణంగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలియజేశారు ప్రతి జీవిలో కూడా కణం అనేది ఒక మూల ప్రమాణము తోటే ఏ జీవి కూడా తయారవుతుంది అంటే కణములో జీవ పదార్థం ఉంటుంది ఈ జీవ పదార్థం ఉన్నంత వరకు జీవులు జీవాన్ని కలిగి ఉంటాయి అంటే బ్రతికి ఉంటాయి ఈ జీవ పదార్థం ఎప్పుడైతే అంతరించిపోతుందో అప్పుడు జీవి మరణిస్తుంది అంటే జీవ పదార్థం ఉన్నంత వరకు కూడా జీవులు జీవాన్ని కలిగి ఉంటాయి మానవ జీవితంలో ఒక కణంతో ప్రారంభమవుతుంది ఏ జీవైనా ప్రతి జీవి కూడా అది ఒక కణంతోటే ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు అంటే కణము శరీరంలో జీవం కలిగినటువంటి అతి సూక్ష్మమైనటువంటి పదార్థము కణం అనేది ఏంటి శరీరంలో అతి సూక్ష్మమైనటువంటి జీవం కలిగినటువంటి అతి సూక్ష్మమైనటువంటి పదార్థం ఈ కణం అనేది స్వతంత్ర జీవనాన్ని కలిగి ఉంటుంది కణము ప్రతి కణం కూడా ఏ కణానికి ఆ కణము స్వతంత్ర జీవనాన్ని కలిగి ఉంటాయి అంటే కణము జీవుల్లో నిర్మాణాత్మకమైనటువంటివి క్రియాణాత్మకమైనటువంటి ప్రమాణాలు అంటే కణం అనేది జీవుల్లో ప్రతి నిర్మాణాత్మకమైనటువంటి క్రియ క్రియల్లో కూడా కణాలే ఉంటాయి ప్రతి క్రియాత్మకమైనటువంటి పనుల్లో కూడా ఈ యొక్క కణమే ఉంటుంది అందుకే కణం అనేది జీవుల్లో నిర్మాణాత్మకమైనటువంటి క్రియాత్మకమైనటువంటి ప్రమాణమని చెప్పుకోవచ్చు అంటే మన శరీరంలో నాలుగు వందల మిలియన్ల కణాలు ఉంటాయి అంటే మన శరీరంలో నాలుగు వందల మిలియన్ల కణాలు ఉంటాయి ఒక చిన్న రక్తపు చుక్కలో రక్తపు బిందువులో ఐదు మిలియన్ల కణాలు ఉంటాయి అంటే కణం అనేది ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నది కణం అనేది జీవాన్ని కలిగి ఉంటుంది స్వతంత్రతను కలిగి ఉంటుంది నిర్మాణాత్మకమైనటువంటి క్రియల్లో పాల్గొంటుంది క్రియాత్మకమైనటువంటి ఘాట్లో కణమే పాల్గొంటుంది కణం అనేది మొదలు మన జీవానికి ఆవిర్భావానికి కణమే మూల కణము మూలము అని చెప్పుకోవచ్చు మరి కణం నిర్వచనం చూద్దాం అంటే కణం అంటే ఏంటి అంటే కణము జీవుల్లో నిర్మాణాత్మక క్రియాత్మకమైనటువంటి ఒక ప్రమాణము అని చెప్పవచ్చు కణం అంటే ఏంటి జీవుల్లో నిర్మాణాత్మక క్రియాత్మకమైనటువంటి ఒక ప్రమాణం అని చెప్పవచ్చు దాన్నే కణము అంటారు అంటే కణం అంటే ఏంటి కేంద్రకము కేంద్రకాన్ని కణపదార్థాన్ని కలిగి అంటే కేంద్రకము కేంద్రకాన్ని కణ పదార్థాన్ని కలిగి కణత్వచం చేత ఆవరించబడి ఉండేటువంటి ఒక జీవ పదార్థపు రాశినే కణము అని అనవచ్చు అంటే కణములో ఏముంటుంది కణ త్వచం ఉంటుంది కణంలో కేంద్రకం ఉంటుంది దాంట్లో ద్రవ్యం ఉంటుంది అంటే కేంద్రాన్ని కలిగి ఉండి కణ పదార్థాన్ని కలిగి ఉండి కణత్వచాన్ని కలిగి ఉండి ఆ కణత్వచంతో ఆవరించబడి ఉండేటువంటి ఒక జీవ పదార్థం రాసిని మనం ఏమంటున్నాము కణము అని అంటున్నాం అంటే ఈ కణం అనేది ఏ పరిమాణంలో ఉంటుంది కణం అనేది తన యొక్క చుట్టుకొలతను మైక్రాన్ అనేటువంటి యూనిట్స్తో కొలుస్తారు ఈ మైక్రాన్ అనేటువంటి ఈ గ్రీక్ అక్షరము మ్యూతో కొలవబడుతుంది అంటే ఇది మ్యూ అనేటువంటి ఒక సంకేతంతో చేస్తుంటారు ఇక్కడ మనం కణం యొక్క శక్తిని చూసినట్లయితే మనకి అక్కడ కేంద్రకం మధ్యలో కేంద్రకం కనిపిస్తూ ఉంటుంది కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచ్ఛం కనిపిస్తూ ఉంటుంది తర్వాత కేంద్రకం లోపల కేంద్రక ద్రవ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే మన కణం చుట్టూ కణ త్వచ్ఛం కనిపిస్తూ ఉంటుంది కణం మధ్యలో కణ ద్రవ్యం కనిపిస్తుంది కణ ద్రవ్యంలో అనేకమైన పదార్థాలు కనిపిస్తున్నాయి మనకి మైటోకాండ్రియా అని రైబోజూములని సెంట్రోజోమ్స్ అని గాల్జీ సంక్లిష్టాలని లైసోజోమ్స్ అని ఇన్ని ఇన్ని రకాలైనటువంటి భాగాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనము ఈ యొక్క కణాల గురించి కణ యొక్క త్వచం గురించి తెలుసుకుందాం ఫస్ట్ సెల్ మెంబ్రైన్ అంటే కణం చుట్టూ ఆవరించి ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో కణం చుట్టూ ఆవరించి ఉండేటువంటి దాన్ని దాన్నే కణ అంటారు అంటే ఇది ప్రోటీన్స్ లిపిడ్స్ చేత నిర్మించబడి ఉంటుంది అంటే మాంసం గృత్తులు కొవ్వుల చేత నిర్మించబడి ఉంటుంది ఇది కణము చుట్టూ ఆవరించి ఉంటుంది అంటే కణము చుట్టూ ఇది ఆవరించి ఉంటుంది కాబట్టి ఒక కణానికి ఒక ఆకృతి వస్తుంది కణానికి ఆకృతి రావడానికి కణతవచమే ముఖ్యము అర్థమవుతుందా కణత్వచము మొట్టమొదట సజీవ స్వరం అంటే సజీవ స్వరానికి మొట్టమొదటిది ఏంటిది కణతవచమే అంటే నగేలి మరియు క్రామర్ అనేటువంటి శాస్త్రవేత్తలు కణత్వచానికి కణత్వచము అని పేరు పెట్టారు అంటే మొట్టమొదటిగా ఈ నగేలి క్రామర్ అనేటువంటి వారే ఈ కణత్వచాన్ని గురించి తెలుసుకున్నారు ఇది కణత్వచము కణము చుట్టూ ఉండేటువంటి ఈ పదార్థాన్ని కణత్వచం అని పేరు పెట్టారు ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే కణానికి రక్షణ కలిగిస్తుంది కణానికి ఒక ఆకృతిని కలిగిస్తుంది కణానికి ఆకృతిని కలిగించేది కణత్వచము కణానికి రక్షణ కలిగించేది కణత్వచం అంటే కణానికి ఒక ఆకృతిని కలిగించి దానికి ఒక పరిధిని ఏర్పరుస్తుంది అది ఎంతవరకు ఉండాలి అది ఎంత ఉండాలి ఏ రకమైనటువంటి ఆకృతిని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కణత్వచమే బేస్ అంటే కణత్వచము అనేది కణానికి ఆకృతిని కలిగిస్తుంది కణానికి పరిధిని కలిగిస్తుంది కణానికి రక్షణ కలిగిస్తుంది ఇది పదార్థాల ఎంపికలో ప్రముఖమైనటువంటి ముఖ్యమైన పాత్రని కూడా వహిస్తుంది కాబట్టి కణస్వచం అనేది చాలా ఇంపార్టెంట్ మరే కణద్రవ్యం చూద్దాం అంటే ఇప్పుడు కణంలో మన కణ స్వచం ఉంటుంది అనుకుంటున్నాం ద్రవ్యం ఉంటుంది అనుకుంటున్నాం కేంద్రకం ఉంటుందనుకుంటున్నాం చూద్దాం కేంద్రకానికి కణస్వచానికి మధ్యలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఏమంటారు కణద్రవ్యం అంటారు కణం చుట్టూ ఉండేటువంటి పొరని ఏమంటున్నాం కణస్వచం అంటున్నాం ఇక్కడ సెల్ఫ్ లూయిడ్ ఏంటిది కణద్రవ్యం అంటే కేంద్రకం మధ్యలో ఉంటుంది కణానికి కణానికి మధ్యలో ఉండేటువంటి కేంద్రక కేంద్రకానికి కణ త్వచానికి మధ్యలో ఉండేటువంటి ఈ ద్రవ్యం ఏదైతే ఉందో దాన్నే కణద్రవ్యం అంటాం అంటే దీనిలో జీవం లేనటువంటి పదార్థాలు ఉంటాయి జీవం ఉన్నటువంటి పదార్థాలు ఉంటాయి అంటే జీవం లేని పదార్థాలు ఉంటాయి జీవం ఉన్నటువంటి పదార్థాలు ఉంటాయి రెండు రకాలైన పదార్థాలు ఈ కణద్రవ్యంలో ఉంటాయి అంటే ఇందాక మనం అనుకున్నాం గాజీ సంక్లిష్టాలని లైసోజోమ్స్ అని ఇవన్నీ కూడా అంటే జీవం లేని పదార్థాలు ఏమిటి మాంసకృత్తులు క్రొవ్వులు పిండి పదార్థాలు హిమోగ్లోబిన్ విటమిన్లు ఇవి మొదటి అనేవి ఏంటి ఇవి జీవం లేని పదార్థాలు ఇవి కణ సంశ్లేషణలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి అంటే ఈ కణత్వచం అనేది చాలా ఇంపార్టెంట్ అయినది ఇది అన్ని రకాల భాగాలను కూడా ఇది తనలో ఇముడ్చుకొని ఉంటుంది అంటే గ్లైకోజన్ సంశ్లేషణలో కూడా ఇది కణద్రవ్యం అనేది పాత్ర వహిస్తుంది ఇది పదార్థాలను కణ బాహ్యం నుండి కేంద్రకానికి సరఫరా చేస్తుంది అంటే కణం వెలుపల నుంచి కేంద్రకానికి పదార్థాలని సరఫరా చేస్తుంది అంటే కణ త్వచం ద్వారా ఈ విధంగా ఈ కణద్రవ్యం అనేది కణత్వచం ద్వారా లోపలికి లోపల ఉన్నటువంటి పదార్థాలు బయటకి వెళ్ళడానికి ఇది ఒక రహదారిలాగా కూడా ఉపయోగపడుతుంది కేంద్రకం న్యూక్లియస్ అంటే దీన్ని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నాడు ఈ కేంద్రకాన్ని ఎవరు కనుక్కున్నారు రాబర్టు బ్రౌ ఈ కేంద్రకాన్ని ఏమంటారంటే సెల్ బ్రెయిన్ అంటారు మనిషికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో సెల్కి కేంద్రకవంతం కణానికి కేంద్రకం ముఖ్యం మనకి బ్రెయిన్ కనుక ఖరాబ్ అయినట్లయితే మనం ఏ పని సక్రమంగా చేయలేం అలాగే కణములో కేంద్రకం కనుక మందగించినట్లయితే కేంద్రకం కనుక దెబ్బతిన్నట్లయితే ఆ కణము నాశనమైపోతుంది అంటే ఈ కేంద్రకం అనేది గుండ్రంగా ఉంటుంది ఇది ఎక్కడుంటుంది కణానికి మధ్యలో ఉంటుంది ఇది ఎక్కడుంటుంది కణానికి మధ్యలో ఉంటుంది గుండ్రంగా ఉంటుంది ప్రతీ కణంలో కేంద్రకం ఉంటుంది ప్రతీ కణంలో కూడా ఏముంటుంది ఒక కేంద్రకం ఉంటుంది అంటే కేంద్రకం అనేది దానికి రెండు పొరలు కలిగి ఉంటాయి కేంద్రకం చుట్టూ ఎన్ని పొరలు ఉంటాయి రెండు పొరలుంటాయి ఈ పొరలు కేంద్రక పొరను అంటుకొని అంతర్జా అంతర్జా జీవ ద్రవ్యాలను ఉంటుంది అంటే ఈ ఈ కేంద్రకం చుట్టూ ఉండేటువంటి పొర ఏదైతే ఉందో దాని పక్కన ఏముంటుంది అంతర్జీవ ద్రవ్య ఉంటుంది అంటే కేంద్రకం లోపల ఉన్న ద్రవాన్ని కేంద్రక ద్రవం అంటారు ఈ కేంద్రక ద్రవానికి రక్షణ కలిగిస్తుంది ఈ కేంద్రక ద్రవ్యానికి అంతర్జాలం ఉంటుంది అంటే ఇందులో కేంద్రక అంశాలు ఈ కేంద్రక కేంద్రకాంశాలు ఏముంటాయి క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే మానవుల్లో ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయి లేదా నలభై ఆరు క్రోమోజోమ్స్ ఉంటాయి ఇవి కేంద్రకంలో ఉంటాయి అంటే ఈ క్రోమోజోమ్స్ పైన ఏముంటాయి అంటే జన్యువులు ఉంటాయి ఈ జన్యువులు ఏం చేస్తాయి అంటే అనువంశికలో ప్రముఖ పాత్ర వహిస్తాయి మరి అనువంశికత అంటే ఏంటి అనువంశికత అంటే ఏంటి అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటువంటి లక్షణాలనే అనువంశికత అంటారు అంటే తరాల నుంచి మన ముందు తరాల నుంచి ఈ తరానికి సం సంక్రమించేటువంటి సంభవించేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని అనువంశికత లక్షణాలు అంటారు మరి అవి దేని ద్వారా వస్తాయి క్రోమోజోమ్స్ వల్ల వస్తాయి మరి క్రోమోజోమ్స్లో ఎవరు ఉంటారు క్రోమోజోమ్స్ మీద జెన్యువులు ఉంటాయి ఆ జన్యువులే ఈ అనువంశికతకి ప్రముఖ పాత్రని వహిస్తాయి అంతేకాకుండా కేంద్రక ద్రవ్యంలో కూడా న్యూక్లిక్ ఆమ్లాలుంటాయి న్యూక్లిక్ ఆమ్లాలుంటాయి అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంటే ఈ కేంద్రక ఆమ్లాలు ఏమిటి డిఎన్ఏ అంటే డిఆక్సి రైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ మనకి ఆ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది డిఎన్ఏ అనగా డిఎన్ఏ మీన్స్ డి రైబో రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ రైబో న్యూక్లిక్ యాసిడ్ లేదా ఆమ్లైనటువంటి ఆమ్లాలు ఏమి ఉంటాయి కేంద్రకంలో ఏ రకమైన ఆమ్లాలు ఉంటాయి అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటాయి అనే మనకు ప్రశ్న రా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే అనువంశికతలో ఇవి ప్రముఖ పాత్రను వహిస్తాయి ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అటువంటి ఇవి మనకి అనువంశిక లక్షణాలు జెన్యువుల ద్వారా రావడానికి మనకి ఈ యొక్క క్రోమోజోమ్లో ఉండేటువంటి జన్యుల ద్వారా ఇవి రావడానికి ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేవి చాలా ప్రముఖ పాత్రని వహిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి మైటోకాండ్రియా మైటోకాండ్రియా అంటే ఏంటి అంటే బెండ అనేటువంటి శాస్త్రవేత్త మైటోకాండ్రియాకి పేరు పెట్టాడు అంటే ఆ క పదార్థానికి మైటోకాండ్రియా ఇది అని పె పెట్టాడు మైటోకాండ్రియాను కణశక్తిగారము అంటారు ఫవర్ హౌజ్ ఆఫ్ సెల్ అంటారు అంటే ఫవర్ హౌజ్ ఆఫ్ సెల్ అంటే ఏంటి మనకి శక్తిని ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారము కణశక్తి కర్మాగారం అంటే శక్తిని ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారము అంటే కణములో మైటోకాండ్రియాల్లో శక్తి ఉత్పత్తి అవుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇది వెరీ 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 ఇంపార్టెంట్ కణశక్తి కర్మాగారాలని వేటిని అంటారు లైఫోజోమ్సా మైటోకాండ్రియాలా లేకపోతే దాంట్లో ఉండేటువంటి గాల్జీ సంక్లిష్టాలా ఏవి కావా అంటే మైటోకాండ్రియా అని మనం పెట్టాల్సి ఉంటుంది అంటే లేదా పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని దేన్ని అంటారు అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది మనకి రెండు రకాల పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని అడగవచ్చు లేదా కనశక్తి కర్మాగారాలని లేదా శక్తి భాండాగారాలని వేటిని అంటారు అని అడగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మైటోకాండ్రియాని గురించి చెప్పవచ్చు అంటే మైటోకాండ్రియా ఇది రెండు పనులను కలిగి ఉంటుంది ఇది గోళాకారంగా లేదా పొడవుగా ఉంటాయి గోళాకారంగా ఉండొచ్చు పొడవుగా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇది రెండు పనులను కలిగి ఉంటుంది ఈ మైటోకాండ్రియా ఈ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అంటే ఆహార పదార్థాలను ఆక్సీకరణ చేసి శక్తిని విడుదల చేస్తాయి ఆ శక్తి ఈ దీంట్లో మైటోకాండ్రియాలో నిల్వ చేయబడుతుంది ఆ శక్తి ఏటీపీ ఎడ్నోజన్ ట్రైపాస్పేట్ ఏటీపీ మీన్స్ ఎడినోజన్ ట్రైపాస్పేట్ అనేటువంటి రసాయనిక పదార్థంగా నిల్వ ఉంచబడుతుంది ఈ ఏటీపీ అనేది ఎడ్నోజన్ ట్రైపాస్పేట్ అనేది ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఆ యొక్క మైటోకాండ్రియాల్లో నిల్వ చేయబడతాయి మనకి శరీరానికి శక్తి ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు ఈ ఏటీపీ ద్వారా మనకి శక్తి మన శరీరానికి అందించబడుతుంది ఈ విధంగా ఆహార పదార్థాలు ఆసీకరణ చేసి శక్తిని విడుదల చేసి ఆ శక్తి ఏటీపీ అనేటువంటి రసాయనిక పదార్థం ద్వారా నిల్వ చేసేటువంటి శక్తి భాండాగారాలే మైటోకాండ్రియాలు ఇవి ఎక్కడ ఉంటాయి కణము లోపల ఉంటాయి కణము లోపల ఉండేటువంటి మైట్రోకాండ్రియాలనే శక్తి భాండాగారాలు లేదా హౌస్ ఆఫ్ సెల్స్ అంటారు ఓకే నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టాలు అంటే దీనిలో కెమిల్లా గాల్జీ అనేటువంటి వ్యక్తి కనుక్కున్నాడు ఆయన గాల్జీ అనేటువంటి వ్యక్తి కనుక్కున్నాడు కాబట్టే దీన్ని గాల్జీ సంక్లిష్టం అన్నారు దీన్ని కెమిల్లా గాల్జీ అనేటువంటి వ్యక్తి కనుగొన్నాడు అంటే గాల్జీ సంక్లిష్టంని డిక్టియోసోమ్స్ మరియు బేకర్స్ దేహాలను కూడా పిలుస్తారు మనకి ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు గాల్జీ సంక్లిష్టాలకు మరొక పేరు డిక్టియోసోమ్స్ ఆర్ బేకర్స్ దేహాలు బేకర్స్ దేహాలని అడగవచ్చు డిక్టియోసోమ్స్ అని కూడా అడగవచ్చు అంటే గాల్జీ సంక్లిష్టాలని డిక్టియోసోమ్స్ మరియు బేకర్ దేహాలు బేకర్స్ దేహాలు అని కూడా అంటారు అంటే ఇది తిత్తి లేదా నాలాకారలు ఉంటాయి ఇది ఒక తిత్తి లేదా నాలాకారలు ఉంటాయి ఇవి ప్రోటీన్లను చక్కెరను సంపుడీకరణ చేసి కణబాహ్యానికి అందజేస్తాయి అంటే కణబాహ్యంలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి అందజేస్తాయి ఈ ప్రోటీన్లను చక్కెరను సంపుడీకరణం చేసి అంటే గ్రహించుకొని వాటిని కణబాహ్యానికి అందజేయడానికి ఈ యొక్క గాల్జీ సంక్లిష్టాలు చక్కగా ఉపయోగపడతాయి అంటే శుక్రకణం పురుష బీజ శుక్ర కణాలలో శుక్రకణాలలో తల మీద ఉండేటువంటి ఎక్రోసోమ్ ఉంటుంది ఆ ఎక్రో కూడా ఏర్పరచడానికి ఈ యొక్క మనకి గాజీ సంక్లిష్టాలే ఉపయోగపడతాయి అంటే ఇది ఫలదీకరణాన్ని తోడ్పడుతుంది అంటే ఒక స్త్రీ బీజ కణము పురుష బీజకణము కలవడానికి ఇది ఉపయోగపడుతుంది స్త్రీ బీజకణం పురుష బీజకణం కలిసి ఫలదీకరణం చెందుతాయి అంటే గుడ్డులో ఉన్నటువంటి సొనని ఇది ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా లైసో కూడా ఉత్పత్తి చేస్తుంది అంటే లోపల ఉండేటువంటి సొన్ను ఉత్పత్తి చేస్తుంది లైసో ఉత్పత్తి చేస్తుంది శుక్ర కణాల తల మీద ఉండేటువంటి ఎక్రోసోమును కూడా ఇది ఏర్పరుస్తుంది ఇది పలదీకరణానికి తోడ్పడుతుంది తర్వాత సెంట్రోజో అంటే దీన్ని పద్దెనిమిది వందల డెబ్భై ఏడో ఎనభై ఏడవ సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో వ్యాన్ చెగ్జన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు కనుగొంటాడు అంటే ఈ చెగ్డన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ సెంట్రోజోముని కనుగొని ఇది కేంద్రానికి అతి దగ్గరగా ఉండేటువంటి భాగం కేంద్రానికి దగ్గరగా ఉంటుంది అంటే ఇది స్థూపాకారంలో ఉంటుంది ఇది కణ విభజనకు ఉపయోగపడుతుంది ఇది కణ విభజనకు ఉపయోగపడుతుంది ఎంత కణ విభజన జరిగితే అంత కణాలు అన్ని అభివృద్ధి చెంది ఆ జీవి బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే మనకి కణ విభజన అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కణ విభజన జరగడానికి ఎవరు అవసరం ఉంది సెంట్రోజోము అవసరం ఉంది దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఏడులో వ్యాన్ చెక్డెన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నారు తర్వాత లైసోజోమ్ లైసోజోమ్ ఏంటిది అంటే లైసో అంటే విచిత్తి అంటే లైసో అంటే విచిత్తి అంటే విడదీయట మనకు అంటే క్రిస్టియన్ డువే అనేటువంటి శాస్త్రవేత్త ఈ లైసోజోమ్ను కనుగొని లైసోజోములు అని పేరు పెట్టాడు అంటే క్రిస్టియన్ డుడువే అనేటువంటి శాస్త్రవేత్త ఈ లైసోజోముని కనుకొని దీనికి లైసోసోములు అనేటువంటి పేరు పెట్టాడు ఈ లైసోజోముల్ని కణ ఆత్మహత్య కోశాలను కూడా అంటారు అంటే ఇవి గుండ్రంగా ఉంటాయి లేదా వివిధ రూపాల్లో ఉంటాయి కణంలో ఆత్మహత్య కోశాలు ఏవి గాల్జీ సంక్లిష్టాలా మైటోకాండ్యాలా లైసోజోమ్సా ఏవీ కావా అని అడగటానికి అవకాశం ఉంది ఇది టీఆర్టీలో చాలా ఇంపార్టెంట్ ఇందాక శక్తి భాండాగారాలు ఇంపార్టెంట్ ఆత్మహత్యా కోశాలని వేటిని అంటారు అంటే లైసోజోమ్ని అంటారు ఇవి ఏదో ఏ రకంగా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి లేదా వివిధ ఆకారాల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇవి కణం చేసేటువంటి పనిని బట్టి ఎల్లప్పుడూ రూపాన్ని మార్చుకుంటుంటాయి అంటే కణానికి అవసరమైనటువంటి రూపాన్ని ఇది పొందడానికి అవకాశం ఉంటుంది ఇవి జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఎంజయమును ఉత్పన్నం చేసి జీర్ణక్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి ఏ జీవి కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ జీవిలో జీర్ణక్రియ బాగా ఉండాలి జీర్ణక్రియ ఏ జీవిలో మంచిగా జరుగుతుందో ఆ జీవిలో విసర్జనక్రియ బాగా జరుగుతుంది ఏ జీవిలోనైతే జీర్ణక్రియ విసర్జన క్రియ బాగుంటాయో ఆ జీవి మంచిగా ఉంటుంది ఆ విధమైనటువంటి కార్యక్రమం నడవడానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి లైసోజోములు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అంటే జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఎంజేములు ఉత్పన్నం చేసి జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్రని వహించడానికి లైసోజోములు ఉపయోగపడుతున్నాయి తర్వాత రైబోజోములు అంటే ఇవి బేరు పండి లేదా హృదయాకారం కలిగి ఉంటాయి అంటే మన హార్ట్ షేప్లో ఉంటాయి రైబోజోములు ఏ ఆకారంలో ఉంటాయి అని అడగడానికి కూడా అవకాశం ఉంది క్వశ్చన్ పండు లేదా హృదయ హృదయాకారం ఇస్తే హృదయాకారం పెట్టాలి లేదా బేరిపండు ఇస్తే పండు పెట్టాలి అంటే ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి ఈ రైబోజోములు అనేవి ఇవి అంతర్జీవ ద్రవ్యజాలమైనటువంటి మరియు కణపదార్థాల్లో కూడా వెదజల్లబడి ఉంటాయి అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి వెదలబడి ఉంటాయి అంటే ఈ రైభోజములు ఏంటి అంటే మాంసం కృత్తుల యొక్క ప్రోటీన్స్ యొక్క సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అంటే ఈ మాంసం కృత్తుల్ని జీర్ణం చేయడంలో ఇవి ప్రముఖ పాత్రని వహిస్తాయి ఈ మాంసం కృత్తుల యొక్క సంశ్లేషణలో ప్రముఖ పాత్రని వహిస్తాయి ఈ రైబోజోములు అంటే కణద్రవ్యంలో అంతటా వెదజలబడి ఉండి ఎక్కడైతే మాంసం కృతులు ఉంటాయో వాటన్నిటిని చేయడానికి ఇవి ప్రముఖ పాత్రని వహిస్తాయి తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలకం అంటే క్లాడి పుల్లం అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు మొట్టమొదటిని గుర్తించారు అంటే కీత్ పోర్టర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని పేరు పెట్టారు అంటే కీత్ పోర్టర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటి పేరుని పెట్టారు ఎవరు క్లాడి పుల్లం అనేటువంటి శాస్త్రవేత్తలు అంటే ఇది నాగలాకారంలో ఉంటుంది ఇది రెండు రకాలు అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకము నునుపు అంతర్జీవ ద్రవ్యం గరుకు అంటే గరుకుగా ఉండటం నునుపు కంటే స్మూత్గా ఉండటం చూద్దాం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ఏంటంటే దీనిపైన రైబోజోములు అతకబడి ఉంటాయి దీనిపైన ఏముంటాయి రైబోజోములు అతకబడి ఉంటాయి ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ప్రోటీన్ల సంశ్లేషణలు పాల్గొంటుంది అంటే ఇది ముందే అనుకున్న మన రైబోజోములు అనేవి ప్రోటీన్ల సంశ్లేషణ చేస్తుంది కాబట్టి ఈ ప్రోటీన్ల సంశ్లేషణని పాల్గొని ఈ ప్రోటీన్ల సంశ్లేషణ చేస్తాయి నునుపు అంతర్జీవ ద్రవ్యం రైబోజోములు ఉండవు నునుపు అంతర్జీవ ద్రవ్యము లిపిళ్ళ సంశ్లేషణలో పాల్గొంటుంది లిపిళ్ళ యొక్క సంశ్లేషణలో పాల్గొంటుంది కణ విధుల గురించి తెలుసుకుందాం మనం అంటే కణం యొక్క ఫంక్షన్స్ ఆఫ్ సెల్ అంటే కణము ఏ విధుల్ని నిర్వర్తిస్తుంది ఏంటి అంటే కణము యొక్క నిర్మాణంలో దానిలో ఉన్నటువంటి జిగురు చుట్టూ ఉన్నటువంటి కణ కవచం ఏదైతే ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది అంటే కణము యొక్క నిర్మాణంలో దాని చుట్టూ ఉన్నటువంటి జిగురు ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉన్నటువంటి కణ కవచం పైన అంటే కణ కవచం పైనే అది ఆధారపడి ఉంటుంది అంటే కణములో చర్య వలన శక్తి ఉద్భవిస్తుంది అంటే ఆక్సీకరణ చర్య జరుగుతుంది ఏం చర్య జరుగుతుంది ఆక్సీకరణ చర్య జరుగుతుంది అంటే ఆక్సిజన్ వినియోగించుకోబడి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయబడుతుంది అంటే ఈ దహన చర్య వల్ల శక్తి ఉద్భవిస్తుంది దీన్ని ఏమంటారు కణశ్వాసక్రియ అంటారు ఎందుకు కణశ్వాసక్రియ అంటారు అంటే కణములో జరిగేటువంటి శ్వాసక్రియ కాబట్టి కణశ్వాసక్రియ అంటారు అంటే ఇవి కణములు గ్రహించినటువంటి ఆహార పదార్థాలను జీవ పదార్థాలుగా మారుస్తాయి కణాలు ఏవైతే ఆహార పదార్థాలను గ్రహిస్తాయో ఆ ఆహార పదార్థాలని జీవ పదార్థాలుగా మారుస్తాయి ఈ జీవ పదార్థాలుగా మార్చడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మన శరీరానికి కావాల్సినటువంటి శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది కణం ద్వారానే ఉత్పత్తి చేయబడి ఏటీపీ ద్వారా నిల్వ చేయబడి మనకు అవసరమైనప్పుడు ఆ ఎడ్నోజన్ ట్రైపాస్పేట్ అనేటువంటి దాని ద్వారా మనకి అందించబడుతుంది శక్తి కణాలంటికి అందించబడుతుంది ఆ విధంగా కణాలకు శక్తి అందించబడటం వల్ల మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు చక్కగా పనిచేస్తాయి శరీరంలోని అవయవాలు చక్కగా పనిచేయడం వల్ల అన్ని వ్యవస్థలు కూడా సరిగా పనిచేస్తాయి అన్ని వ్యవస్థలు ఏ దేహంలోనైతే మంచిగా పనిచేస్తున్నాయో ఆ జీవి ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెందటం వలన శక్తి కలగజేయడమే కాకుండా శరీర ధర్మాలను కూడా క్రమబద్ధం చేస్తుంది అంటే శరీర ధర్మాలంటే ఏ భాగము ఏ పన్నైతే చెయ్యాలో ఆ పని సక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుంది కన్ను చూస్తుంది ముక్కు వాసన పీరుస్తుంది నాలుక రుచిని చూస్తుంది చెవులు వింటాయి అంటే ఒక్కొక్క భాగము ఏ భాగమైతే ఏ ధర్మాలను అయితే నిర్వర్తించాలో ఆ భాగాలు ఆ ధర్మాలను నిర్వర్తించడానికి కూడా ఈ ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెందడం వల్ల కలిగినటువంటి శక్తి అన్ని భాగాలకు సమానంగా పంచడం వల్ల అన్ని శరీర భాగాలకు అందించడం వల్ల ఈ శరీర ధర్మాలు అనేవి క్రమబద్ధంలో జరుగుతాయి అంటే పదార్థ సంకోచం వలన కణంలో చలనం కలుగుతుంది అంటే పదార్థము సంకోచ వ్యాకోచాలు చెందుతుంటాయి ఇప్పుడు మన చెయ్యి ఉంది ఇట్లా సంకోచం చేసాం తక్కువగా ఉంది వ్యాకోచం చేసాం పెద్దగా కనిపిస్తుంది అంటే సంకోచ వ్యాకోచాల వల్ల ఏం కలుగుతుంది కణంలో చలనం కలుగుతుంది అంటే ఆ చలనం అనేది ప్రోటోప్లాజం చలనం వలన పోషక పదార్థాలు ఆక్సిజను కణంలో అన్ని భాగాలకి పంపించబడుతుంది అంటే ఈ చలనం వలన ఈ చలనం ఏదైతే జరుగుతుందో ఆ చలనం వలన కణాల్లో ఏర్పడినటువంటి శక్తి జీవ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని శరీర భాగాలకు అందించబడుతుంది అది ఎట్లా రక్తం ద్వారా ఈ ఆక్సిజన్ అన్ని కణాలకి ఆ విధంగా జీవ పదార్థాలు కూడా రక్తం ద్వారా అన్ని భాగాలకి అందించబడుతుంది అది ఎట్లా చలనం ద్వారానే చలనం ద్వారా ఒక భాగం నుంచి ఇంకో భాగానికి ఇంకో భాగా నుంచి ఇంకో భాగానికి ఆ విధంగా చలన స్థితిలో మనం పోషక పదార్థాలు ఆక్సిజను కణలోని అన్ని భాగాలకి పంపించబడతాయి అంటే విసర్జన కొరకు విసర్జన పదార్థాలు కణ ఉపరితలానికి తీసుకురాబడతాయి అంటే ఏ పదార్థాలైతే మన శరీరంలో ఉపయోగపడవో మన శరీరానికి అవసరం లేవో అవి కణ ఉపరితల భాగాల్లో వచ్చేసి ఉంటాయి కణ ఉపరితలంలోకి వెళ్ళే ఏంటి మన శరీరానికి ఉపయోగపడేటువంటి పోషక పదార్థాలు ఆక్సిజన్ కణ లోపలికి వెళుతాయి ఉపయోగపడని పదార్థాలు విసర్జనకి అంటే బయటకి పంపించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కణ ఉపరితలానికి తీసుకురాబడతాయి అంటే కణ విభజన అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనకి అంటే ఈ కణము అనేది అభివృద్ధి చెందాలి అంటే కణ విభజన జరగాలి ఏ జీవి కూడా అభివృద్ధి అనేది జరగాలి అంటే కణ విభజన జరిగితేనే ఆ జీవి అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి కణ విభజన మనకి ఇక్కడ రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి సమవిభజన మైటోసిస్ రెండు క్షేకర్ణ విభజన మియాసిస్ చూద్దాం ఫస్ట్ మన సమవిభజన గురించి తెలుసుకుందాం అంటే కణం పూర్ణాకృతిని పొందిన తర్వాత అంటే సంపూర్ణమైనటువంటి ఆకృతిని పొందిన సందర్భంలో లేదా పనిక్రియాని కణాలను మార్పు చేసే సందర్భంలో అంటే ఒక కణము అది పనికిరావట్లేదు ఆ ప్లేస్లో ఇంకో కణం ఉత్పత్తి కావాలి లేదా రోగ సమయంలో లేదా దెబ్బలు తగిన సమయంలో నాశనమైనటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి విభజించబడతాయి అవి తొలగించబడతాయి ఎక్కడైతే కణం పూర్ణాకృతిని పొంది పనికిరాని కణాలు ఏవైతే ఉంటాయో అవి మార్పు చేసేటువంటి సందర్భాల్లో రోగ సమయాల్లో కానివ్వండి దెబ్బలు తగిన సమయాల్లో కానివ్వండి నాశనం కాబడినటువంటి సమయాల్లో కానివ్వండి కణ విభజన జరుగుతుంది అంటే దీన్ని ఏమంటారు సమవిభజన లేదా పరోక్ష కణ విభజన అంటారు అంటే దీన్ని సమవిభజన లేదా పరోక్ష కణ విభజన అంటారు అంటే కేంద్రక త్వచం ఏదైతే ఉంటుందో అది మాపి క్రోమోజోమ్స్ ఏర్పడతాయి దాని రూపు మారిపోతుంది త్వచం కేంద్రక త్వచం యొక్క రూపు మారిపోయి అక్కడ క్రోమోజోమ్స్ ఏర్పడతాయి క్రోమోజోమ్స్ ఏర్పడి ప్రతి క్రోమోజోమ్ కూడా రెండుగా విభజించబడి అంటే రెండుగా విడిపోతుంది విడిపోయి ప్రతి భాగము తమ తమ అంచులకి చేరుకుంటాయి ఏ క్రోమోజోమ్ అయితే విడిపోయిందో అది రెండు భాగాలుగా ఇలా అయి చివరికి ఇది చివరికి వస్తుంది అలాగే సెంట్రోజోమ్ కూడా రెండుగా విభజించబడి తమ తమ అంచులకి ఏర్పడతాయి చేరుతాయి అంటే ఇక్కడ క్రోమోజోములు రెండుగా విడిపోయాయి సెంట్రోజోములు కూడా రెండుగా విడిపోయాయి క్రోమోజోములు రెండుగా విడిపోయి ప్రతి భాగము కూడా తమ తమ అంచులకు చేరుకుంది కణానికి తర్వాత సెంట్రోజోమ్ కూడా రెండుగా విభజించబడి తమ తమ అంచులకి చేరుకున్నాయి అంటే సెంట్రోజోము క్రోమోజోము తమ అంచుల దగ్గర ఏమవుతుందంటే ఒకదానితోటి కలిసిపోతాయి క్రోమోజోమ్స్ సెంట్రోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అంచులకు వచ్చిన తర్వాత ఆ అంచుల దగ్గర ఒకదాంతో కలిసిపోతాయి అంటే రెండు కేంద్రక బిందువులు ఏర్పడతాయి ఇక్కడ ఇది కలిసిపోయి సెంట్రోజోమ్ క్రోమోజోమ్ కలిసిపోయి ఒక బిందువులాగా ఇక్కడ సెంట్రోజోమ్ క్రోమోజోములు కలిసి ఒక బిందువులాగా ఏర్పడి రెండు చివరిలో రెండు బిందువులుగా ఏర్పడతాయి అంటే చివరగా ఏమైతుందంటే ఫ్రోటోప్లాజం సంకోచించబడి అంటే సంకోచించబడి అది ఏమైతుంది విభజించబడి రెండుగా ఏర్పడతాయి ఈ ప్రోటోప్లాజం ఏదైతే ఉందో అది సంకోచించబడుతుంది సంకోచించబడ్డప్పుడు ఈ రెండుగా విడిపోయి ఇటు బాగ ఇటు ఇటు భాగవిటు ఏర్పడి రెండు కొత్త కణాలుగా ఏర్పడతాయి ఆ విధంగా ఒక కణము రెండు కణాలుగా విభజించబడటాన్ని రెండు కొత్త కణాలుగా ఏర్పడటాన్నే సమవిభజన అని అన్నారు ఈ సమ విభజనలో నాలుగు దశలు జరుగుతుంది ఈ సమయోజన ఎన్ని దశల్లో జరుగుతుంది నాలుగు దశల్లో జరుగుతుంది అవి చూద్దాం ఒకటి తొలి దశ ప్రోఫేజ్ మధ్యస్థ దశ మెటాఫేజ్ చివరి దశ నాఫేజ్ అంతిమ దిశ టెలోఫేజ్ చూద్దాం ఫస్ట్ తొలి దిశను చూద్దాం తొలి దశ ఏంటంటే ఇది కణ విభజనలో మొదటి దిశ అంటే కణ విభజన జరగడానికి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది తొలి దశ అంటే అంటే ఈ దశలో న్యూక్లియస్ కణములో కలిసిపోతుంది న్యూక్లియస్ ఏమవుతుంది కణంలో కలిసిపోతుంది కలిసిపోయి అది కనిపించకుండా పోయి క్రోమోజోములు మాత్రమే కనిపిస్తాయి ఏంటి క్రోమోజోములు మాత్రమే కనిపిస్తాయి అంటే ఒక్కొక్క క్రోమోజోమునందు రెండు క్రోమోటోడ్లు లేక పిల్ల క్రోమోజోములు ఒకదానిపైన మరొకటి కనిపిస్తాయి అంటే ఒక క్రోమోజోమునందు రెండు క్రోమోటోడ్లు లేక పిల్ల క్రోమోజోములు ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తాయి అంటే మానవుల్లో ఇవి సహజంగా నాలుగు జతలుంటాయి ఎన్ని జతలుంటాయి నాలుగు జతలు ఉంటాయి ఇవి క్రోమోజోములందు రెండు క్రోమోటెడ్లు లేక రెండు పిల్ల క్రోమోజోములు ఒకదాని పక్కన మరొకటి కనిపిస్తాయి అంటే ఒక్కొక్క క్రోమోజోములందు రెండు క్రోమోజోములు లేదా రెండు పిల్ల క్రోమోజోములు ఒకదానిపైన ఒకటి పక్క పక్కన కనిపిస్తుంటాయి అంటే మానవుల్లో ఇవి నాలుగు జతలు ఉంటాయి అంటే వీటిలో సగము మాతృగుణాన్ని మిగిలిన సగము పితృగుణాన్ని కలిగి ఉంటాయి అంటే తల్లి లక్షణాలు కొన్ని కలిగి ఉంటాయి తండ్రి లక్షణాలు కొన్ని కలిగి ఉంటాయి అంటే సగము మాతృగుణాన్ని కలిగి ఉంటాయి మాతృ అంటే తల్లి పితృగుణాన్ని కలిగి ఉంటాయి అంటే తండ్రి లక్షణాలను కలిగి ఉంటాయి అంటే సెంట్రోజోములు రెండుగా విడిపోయి న్యూక్లియస్కు ఇరువైపులా చేరుతాయి అంటే ఆ కణానికి అడి చివరికి ఇటు చివరికి చేరతాయి ఈ రెండింటికి మధ్య కండి వంటి ఆకారము దార పోగుళ్ళగా ఫైబ్రిక్తో కనపడుతుంది అంటే ఒక కండే ఆకారంలో ఏర్పడుతుంది కండే ఆకారం ఏర్పడి ఇటు చివర ఇటు చివర ఉంటాయి ఇక్కడ న్యూక్లియస్ పొర కనపడకుండా ఉంటుంది న్యూక్లియస్ క పొర కనపడకుండా ఎవరు కనపడుతున్నారు ఇక్కడ క్రోమోజోములు కనపడుతున్నాయి రెండు పిల్ల క్రోమోజోములాగా కనపడుతున్నాయి ఆ విధంగా న్యూక్లియస్ పర కనిపించకుండా న్యూక్లియస్ అందు ఉండేటువంటి క్రోమోజలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి సెంట్రియోల్తో కలుస్తున్నాయి సెంట్రియోల్తో కలపబడి సెంట్రియోలు ఇవి ధృవాల వద్ద ఒక లాగా ఒక బిందువులాగా ఏర్పడతాయి అంటే సెంట్రియోల్ ధృవాల వైపుకి రెండు కూడా చేరతాయి చేరి అక్కడ ఏమైపడతాయి రెండు బిందువులాగా ఏర్పడతాయి ఇది మధ్యస్థ దశ అంటే మెటాఫేజ్ అంటే ఈ దశలో క్రోమోజోములు చిన్నవిగా విడిపోయి నియమిత ఆకారం లేకుండా వి ఆకారంలో మారుతాయి అంటే ఈ దశలో క్రోమోజోములు చిన్న చిన్నవిగా విడిపోతాయి విడిపోయి ఒక నియమితమైన ఆకారం అంటూ ఉండదు ఉండకుండా వి ఆకారంలో మారుతాయి అంటే ఈ వి ఆకారం అనేది కణ మధ్య భాగం వైపు అభిముఖంగా అంటే కణ మధ్య భాగానికి అభిముఖంగా పెరి పీరియల్ ఫెయిర్స్తో ధృవాలను కలపబడి ఉంటాయి అంటే ఈ ధృవాలను కలపబడి ధ్రువాల నుండి చూసినటువంటి వాళ్ళకి నక్షత్రలాగా కనపడతాయి అంటే ధ్రువాలలాగా చూ ధృవాల నుండి చూస్తే అవి మనకి నక్షత్రాల అంటే అటు చివర ఇటు చివర మనకి రెండు బిందువుల్లాగా కనిపిస్తుంటాయి అంటే క్రోమోజోములు ఈ కండెలు ఏం చేస్తుంటాయి కండెలు కలపబడతాయి కాబట్టి సెంట్రోమియల్ అంటారు అంటే క్రోమోజోములు ఈ కండెలకు కలపబట్టాన్ని సెంట్రోమియల్ అంటారు క్రోమోజోములు కండెలకు కలపబట్టాన్ని ఏమంటారు అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే క్రోమోజోములు కండెలకు కలపబడటాన్ని సెంట్రోమియల్ అంటారు మరే ఇక్కడ చివరి దశ ఎన్ అంటే ఈ దశలో క్రోమోజోములు రెండుగా చీలిపోయి క్రోమోజోములు ఏమవుతున్నాయి ఇక్కడ రెండుగా చీలిపోతున్నాయి ఫస్ట్ స్టేజ్లో మనకి క్రోమోజోములు కేంద్రకము మాసిపోయి క్రోమోజోములు కనిపిస్తాయి పిల్ల క్రోమోజోములు రెండు కనిపిస్తాయి అవి విడిపోయినట్టుగా ఉండి రెండు ధృవాల వైపుగా వెళుతాయి అక్కడ సెంట్రియలతో కలిసి ఒక బిందువులాగా ఏర్పడుతుంది ఆ బిందువులు మనకి మనం చూసినట్లయితే నక్షత్రాల కనిపిస్తాయి ధృవాలను చూస్తే ఇది చివరి దశ ఈ దశలో క్రోమోజోములు రెండుగా చీలిపోయి ధృవాలకు పయనిస్తాయి అంటే రెండు ధృవాల్లో చేరినటువంటి క్రోమోజోములు క్రోమోటెడ్లు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా ఉంటాయి ఒకటి రెండుగా విడిపోతుంది కాబట్టి సమానంగా ఉంటాయి ఇటువైపు ధృవంలో అవుతున్నాయో ఇటువైపు కూడా అంటే ఉంటాయి అంటే రెండు ధృవాలకు చేరినటువంటి క్రోమోజోములు క్రోమోటోళ్ళు సమాన సంఖ్యలో ఉంటాయి దీనిలో మొదట ఏమవుతుంది తల్లిగుడ్డు తల్లి స్పోములు ముందు కలిగిన గుణాలు సంభాగాల్లో ఉంటాయి అంటే మనకి ఇక్కడ తల్లి గుడ్డు అంటే ఏంటి మనకి అండాశయం స్త్రీ అండాశయం ఇక్కడ తండ్రి నుంచి వచ్చేటట్టు స్పాము వీటిలో అంటే వీటి ముందు కలిగినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు సమానంగా ఉంటాయి తల్లి నుంచి తండ్రి నుంచి సమానంగా లక్షణాలు తీసుకోబడతాయి తల్లి గుడ్డులో ఎంత అయితే ఉంటుందో తండ్రి స్వరంలో ఎన్ని రకాలైనటువంటి గుణాలు అయితే ఉంటాయో అవి రెండు వైపులా సమానంగా పంచబడతాయి ఆ విధంగా తల్లి నుంచి తండ్రి నుంచి సమానంగా తీసుకోబడతాయి అంటే అంతిమ దశ ఏంది ఈ క్రోమోటోడ్లు గుర్తించకుండా పోతాయి న్యూక్లియర్ పొర న్యూక్లియస్ తిరిగి కనిపిస్తుంది అంటే మళ్ళా తిరిగి మనకి న్యూక్లియస్ అనేది ఫస్ట్ ఏమైంది మాసిపోయినట్టుగా అయిపోయింది తర్వాత ఇక్కడ మళ్ళీ న్యూక్లియస్ పొర మనకి తిరిగి కనిపిస్తూ న్యూక్లియస్ కూడా తిరిగి మనకి కనిపిస్తాయి అంటే సైటోప్లాజం అనేది ఇక్కడ కణాభివృద్ధి కార్యక్రమాలకి ధృవాళ వద్ద ప్రారంభిస్తుంది అంటే ఈ కణ విభజన జరిగిన వెంటనే కణాభివృద్ధి జరుగుతుంది అంటే కణ విభజన జరిగిన వెంటనే మనకి కణాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయము ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ ధృవాల వైపు వచ్చినటువంటి కణం ఏదైతే ఉందో దాంట్లో సగము తండ్రి నుంచి సగము తల్లి నుంచి అంటే ఇరవై మూడు క్రోమోజోల్ తండ్రి నుంచి ఇరవై మూడు తల్లి నుంచి అందించబడతాయి ఆ విధంగా ఒక కణము రెండుగా విడిపోతుంది ఆ విధంగా విడిపోవడాన్ని సమవిభజన అని మనం అనుకోవచ్చు తర్వాత క్షయకరణ విభజన అంటే స్త్రీ పురుష బీజ కణాల్లో విభజన ఏర్పడుతుంది అంటే స్త్రీ కణాల్లో పురుష బీజ కణాల్లో విభజన ఏర్పడుతుంది దీన్నే క్షయకరణ విభజన అంటారు అంటే దీంట్లో ఏమవుతుంది ఇరవై మూడు పురుష క్రోమోజోములు ఇరవై మూడు స్త్రీ క్రోమోజోములు ఇవి రెండు కలిసి నలభై ఆరు క్రోమోజోములు ఏర్పడతాయి ఇక్కడ క్రోమోజోములు రెండుగా విభజించబడవు అంటే తల్లి నుంచి ఇరవై మూడు అందుతాయి తండ్రి నుంచి ఇరవై మూడు అందుతాయి ఆ విధంగా ఇరవై మూడు తల్లి నుంచి ఇరవై మూడు తండ్రి నుంచి అందజేయబడి నలభై ఆరు క్రోమోజోములు ఏర్పడతాయి అందుకే మానవ దేహంలో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి అవి స్త్రీలో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి లేకపోతే నలభై ఆరు రకాల క్రోమోజోములు ఉంటాయి అంటే ఈ రకంగా మనకి ఈ ఇరవై మూడు క్రోమోజోములు మనకి వచ్చాయి అంటే మనకి ఈ ఇరవై మూడు రకాలైనటువంటి క్రోమోజోములు మనకు అందించబడినాయి అంటే దాని అర్థం ఏంటిది మనకి ఈ యొక్క విభజన జరగటం వల్ల అంటే ఈ సమ విభజన జరగటం వల్ల ఈ క్షేకరణ విభజన జరగటం వల్ల ఒక జీవిలో కణ విభజన అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కణ విభజన జరిగినప్పుడే కొత్త జీవి ఏర్పడడానికి మనకు అవకాశం కలుగుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం అంటే సమ విభజనలో ఒక కణం విభజన చెంది మనకి ఇంకొక కణం ఏర్పడుతుంది క్షయకరణ విభజనలో మనకేమవుతుంది తల్లి నుంచి సగము లక్షణాలు తండ్రి నుంచి సగము లక్షణాలు అందించబడి అంటే తల్లి నుంచి ఇరవై మూడు మనకి క్రోమోజోములు తండ్రి నుంచి ఇరవై మూడు క్రోమోజములు అందించబడి మనకి నలభై ఆరు క్రోమోజములు అందించబడతాయి అంటే ఒక మనిషిలో మనకి ఇరవై మూడు జతల క్రోమోజోములు రావడానికి మనకి తండ్రి తల్లి ఇద్దరు కూడా సమానంగా మనకి అందించబడుతున్నాయి ఆ విధంగా ఇద్దరి ద్వారా మనకి అందించబడేటువంటి ఇది ఏదైతే ఉందో మనకి ఆ రకమైనటువంటి విభజన జరగటం వల్లనే మనకి ఇది జరుగుతుంది అంటే ఈరోజు మనం తెలుసుకున్నటువంటి కణం ఏదైతే ఉందో ఆ కణం అనేది ప్రతి జీవి యొక్క ఆవిర్భావానికి మూల కణము అని మనం చెప్పుకోవచ్చు అంటే మనము ప్రతి జీవి ఏర్పడడానికి మనకి కణం అనేదే చాలా ఇంపార్టెంటు అనేటువంటి విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి ఈ కణాన్ని మనకి ఫస్ట్ మొట్టమొదట ఎవరు కనుక్కున్నారు కణము అనేటువంటి పదాన్ని మొట్టమొదట అసలు దేన్ని పరిశీలించి కనుక్కున్నారు అంటే రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త పదహారు వందల అరవై ఐదు సంవత్సరంలో బెండు ముక్కను పరిశీలించి బెండు ముక్కను పరిశీలించడం ద్వారా కణాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నాడు అంటే ఆయన ఒక బుక్కును రాశాడు ఏం బుక్ రాశాడు మైక్రోగ్రాఫియా అనేటువంటి ఒక గ్రంథం రాశాడు ఆ గ్రంథంలో కణం గురించి వివరించాడు ఆయన కణానికి ఉండేటువంటి లక్షణాలను వివరించాడు కణం యొక్క విధుల్ని ఆయన వివరించాడు ఆ మైక్రోగ్రాఫియా అనేటువంటి ఈ కణం అనేటువంటి గ్రంథంలో రాసినప్పుడే ఈ బెండుని పరిశీలించి ఈ కణం అనేటువంటి పదాన్ని కనుగొన్నాడు అంటే ఈ కణం అనేటువంటి పదాన్ని రాబట్టు హుక్కు అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్న తర్వాత దాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే అతను పరిశీలించి ఓహో కణములో కేంద్రకం ఉంటుంది కణములో కేంద్రకం ఉంటుంది ఈ కేంద్రకం ఉండటం వల్లనే కణం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని రాబర్ట్ బ్రౌను పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో కనుగొన్నారు అంటే పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కణములో కేంద్రకం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎవరు కనుగొన్నారు రాబర్టు బ్రౌన్ గారు కనుగొన్నారు ఈ రాబర్ట్ హుక్ గారికి కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్ గారికి కనుగొన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళందరూ కూర్చొని ఒక పరిశీలన చేశారు ఒక డిస్కషన్ మెథడ్ పెట్టుకున్నారు ఎవరెవరు ఫ్లీడన్ స్వాన్ రాబర్ట్ బ్రౌన్ ఇలాంటి శాస్త్రవేత్తలంతా కూడా అంటే వీరు చేసినటువంటి పరిశీలనలు వీరు చేసినటువంటి ఆవిష్కరణలు వీరు రాసినటువంటి గ్రంథాలు చర్చించుకొని పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో దీన్ని ప్రతిపాదించారు కాబట్టి ప్రతి జీవికి కూడా కణము ఒక మూల ప్రమాణమని తెలియజేయడం జరిగింది ఈరోజు తెలుసుకున్నటువంటి కణం పాఠంలో మనం ప్రతి జీవిలో కూడా కణము ఒక మూల ప్రమాణంగా తెలుసుకున్నాము ఇంతటితోటి ఈరోజు కణం అనేటువంటి పాఠాన్ని మనం తెలుసుకున్నాం తిరిగి మన వేరే కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం